काकीनाड जिला किर्लंपूडी मंडल वेलंक ग्राम में भारत राज्यांग निर्माता डॉक्टर बीआर अंबेडकर 131वीं जयंती सदर्भंग मंडल वाईएसआर कांग्रेस पार्टी अध्यक्ष दोमाल गंगाधर एर्पाटु चेसिन अंबेडकर विग्रहा जय भीम यूथ आध्वर्यम में मुख्य अतिथि विचे जग्गंपेट शासन सभ्युडु ज्योतिल चिट्टिबाबु प्रारंभिंचारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు। బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహాలను వాడవాడలా ఏర్పాటు చేసే దిశగా కృషి చేయాలని అలాగే వేలంకలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దోమాల గంగాధర్ని ప్రశంసించారు। ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు। అణగారిన వర్గాల యొక్క చైతన్యం కొరకు అని చెప్పేసి అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటాడు। అయినా చైతన్య పరుస్తు మన సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన పోరాటం జరుగుతూ ఉంది। మన రాజ్యాంగ నిర్మాణంలో ఈవేళ ఎస్సీ కావచ్చు బీసీ కావచ్చు ఎస్టీ కావచ్చు మైనారిటీ వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ అనేటువంటిది పక్కాగా ఇంత పర్సంటేజ్ ఉండాలి అనేటువంటిది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల వల్లే సాధ్యమైందని చెప్పేసి ఈవేళ మనం గర్వంగా చెప్పాలి। లేకపోతే ఈవేళ చాలా మందికి ఉద్యోగాలు కానీ ఉద్యోగ భద్రత కానీ ఆస్తి భద్రత కానీ మరొకటి కానీ భద్రత అనేటువంటిది ఉండేటువంటి పరిస్థితి ఉండదు। కేవలం అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మనం సెక్యూరిటీ ఇవ్వాలి మహిళలకు కానీ అణగారిన వర్గాలకు కానీ వేదలకు కానీ అందరికీ కూడా అని చెప్పేసి ఆయన మీద బేస్ అయ్యే ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని బేస్ అయ్యి ఈవేళ మనం జీవనం సాగిస్తూ ఉన్నాం। ప్రతి జయంతికి ఈవేళ 131వ జయంతి అదేవిధంగా మరొకసారి వర్ధంతి జయంతికి వర్ధంతికి మనం అంబేద్కర్ గారిని మరణం చేసుకుని జ్ఞప్తి తెచ్చుకుని జ్ఞాపకం తెచ్చుకుని ఈయన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ రాజ్యాంగ నిర్మాణం వల్ల మన బ్రతుకులు బాగున్నాయనేటువంటిది మనం మన్నం చేసుకోవడంతో పాటు ఈయన వల్ల ఈ రకంగా జరిగిందని చెప్పేసి అప్రమత్తం చేయడం ప్రతిది ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పోరాటం ద్వారా బోధించి పోరాటం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కారానికి మనందరం కూడా కృషి చేయాలి। భవిష్యత్తులో కూడా ఎవరైతే దళితులు ఉన్నారో దళితులందరికీ కూడా దళిత బాంధవుడిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి మనం ఈ రకంగానే వాడవాడల విగ్రహాలను నెలకొల్పుకొని ఇవాళ జయంతి సందర్భంగా జగ్గంపేట హెడ్క్వార్టర్ కాబట్టి జగ్గంపేటలో కూడా మేము మాట ఇవ్వడం జరిగింది। ఎప్పుడో ఎవరో నాయకులందరూ మాటిచ్చి తప్పారు మీ మీద నమ్మకం ఉంది మీరు చేసి పెట్టండి అనేటువంటి ఒక భరోసాతో నలగడం వల్ల ఇక్కడ మంచి ప్లేస్ చూసి ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి అక్కడ శ్రీకారం చుట్టామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను। ఖచ్చితంగా అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు మరువలేనివి మనందరికీ కూడా ఆదర్శప్రాయం చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సోదరుడు దోమాల గంగాధర్ గారు అదేవిధంగా దళిత సోదరులు ఎవరైతే ఉన్నారో జైభీం యూత్ మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై